ఎన్నికల తతంగంలో భాగంగా కీలకమైన నామినేషన్ల ప్రక్రియకు రేపు తుది గడువు కావడంతో అన్ని పార్టీలకు చెందిన పలువురు నాయకులు ఈ రోజే దాఖలు చేశారు ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ కూడా గజ్వేల్ కామారెడ్డి స్థానాలకు గాను ఈ రోజు నామినేషన్లు వేశారు కేసీఆర్ ఈసారి ఎన్నికల్లో రెండు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్న విషయం తెలిసిందే మరోవైపు మంత్రి కేటీఆర్ కూడా తన నియోజకవర్గం సిరిసిల్ల నుంచి నామినేషన్ వేశారు ఈ రోజు మంచి ముహూర్తం కావటం రేపటితో నామినేషన్ల సమయం ముగుస్తుండటంతో పెద్ద సంఖ్యలో నేతలు వస్తున్నారు సీఎం కేసీఆర్ ఎర్రవల్లి నుంచి ప్రత్యేక లో గజ్వెల్ ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లారు అక్కడి నుండి తన వాహనంలో ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ పత్రాలు సమర్పించారు నామినేషన్ పత్రాలు సమర్పించిన తర్వాత కేసీఆర్ ఓపెన్ టాప్ జీపులో తిరుగుతూ స్థానిక బీఆర్ఎస్ శ్రేణులకు అభివాదం చేశారు అనంతరం కామారెడ్డికి కేసీఆర్ తన నియోజకవర్గంగా అక్కడ నామినేషన్ వేశారు అసెంబ్లీ స్థానాల నుండి బరిలోకి దిగుతున్న కేసీఆర్ రెండు వేల పద్నాలుగు నుండి గజ్వేల్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో మెదక్ ఎంపీగా గజ్వేల్ అసెంబ్లీ స్థానం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కేసీఆర్ రెండు చోట్ల విజయం సాధించారు మెదకెంపీ స్థానానికి కేసీఆర్ రాజీనామా చేశారు పార్టీ పోటీ చేయించిన కొత్త ప్రభాకర్ రెడ్డి రెండు వేల పద్నాలుగు ఉప ఎన్నికల్లోనూ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనూ మెదకెంపిగా విజయం సాధించారు ఈ దఫా కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు కాగా ప్రతి ఎన్నికల వేళ తన సెంటిమెంట్ ను కొనసాగిస్తున్న కేసీఆర్ ఈసారి కూడా అలాగే చేశారు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి వెంకటేశ్వర ఆలయంలో సీఎం కేసీఆర్ శనివారం ప్రత్యేక పూజలు చేశారు నామినేషన్ వేసే ముందు రోజు ప్రతిసారి సీఎం కేసీఆర్ కోనాయిపల్లి స్వామివారి ఆశస్సులు తీసుకోవడం ఆనవాయితీగా వస్తోంది ఈసారి కేసీఆర్ మంత్రి హరీష్ రావు నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు వేద పండితులు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలను అందించి తీర్థ ప్రసాదాలను అందజేశారు అనంతరం సీఎం కేసీఆర్ గజ్వేల్ కామారెడ్డి శాసనసభకు వేసే రెండు సెట్ల నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు కోనాయిపల్లి వెంకన్నకు పూజలు చేసిన ప్రతిసారి సీఎం కేసీఆర్ కు విజయం వరించింది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల ఒకటి రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల సమయంలో ఈ ఆలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు చేసి నామినేషన్ వేశారు అన్ని సందర్భాల్లోనూ విజయం సాధించారు రెండు వేల ఒకటిలో టీడీపీకి శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్ పార్టీని సీఎం కేసీఆర్ ప్రకటించారు అటు మంత్రి కేటీఆర్తో సహా పలువురు మంత్రులు కాంగ్రెస్ బీజేపీ ముఖ్యులు సైతం ఇదే రోజున పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేశారు కేసీఆర్ పైన కామారెడ్డి నుంచి పోటీ చేస్తున్న రేవంత్ రేపు శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారని సమాచారం మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి